ఏరా దుర్గ ప్రశాంతంగా ఉండడం కోసమే మందు తాగుతాడు, నాకు ఆ ప్రశాంతత కూడా వచ్చినాయో. ఓని పిచ్చిన తమ్ముడు, నేను నిద్రపోవడం లేదు, వాణ్ణి శాశ్వతంగా నిద్ర పంపే ఏర్పాటు చేస్తున్నాను. అదే నీకు నాకు ఉన్న తేడా, నువ్వు ఆవేశాన్ని అదుపు చేసుకోలేవు, అదే పనిగా అడుస్తున్నావు. కానీ నేను అలా ఆరోపణ, ఎందుకంటే నేను రాజకీయ నాయకుడు. నేను తడిగుడ్డతో గుర్తుకేయాలి, కానీ మీరు ఆ పెడపప్పులు పెట్టకూడదు. నువ్వు తడిగుడ్డ రెడీ చేసరికి వాడు మనకు పారిశుద్ధం చేస్తాడేమో. వద్దు, తొందరపడద్దు తమ్ముడు. ఈ పాపారాయుడు పగబడితే ఎలా ఉంటుందో నీకు త్వరలోనే తెలుస్తుంది. నీ పథకం గొప్పదే కావచ్చు, కానీ నేను అంతవరకు ఆగలేను. అందుకే వాడికి చంపడానికి వీలుగాలతో మాట్లాడాను. నీ ఆలోచన మంచిదే, కానీ అది కాస్త కుస్తుమంతరా. అంటే ఆ చేసే చంపడం కష్టమా? అందుకే దేవా అనేవాడిని ఆ జయసింహ పంపి జయసింహను పంపమని దేవాను పంపించాడు. అయితే వెంటనే పని అయిపోతుంది అనమాట, ఎందుకంటే దేవ చంపడంలో మాస్టర్ కావచ్చు. వాడు మాస్టర్ కనుకనే ఆ వీరు దాదాపు వెర్రి పుష్పం చేసి ఆడుకుంటున్నాడు. ఏంటనే అని పనేది నాకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెబుతాను, ఆ దేవ కిరాయి గుండా కాదు, స్పెషల్ సిబిఐ ఆఫీసర్. అది తెలియని వీరు దాదా దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు తన ముఠాలోనే చేర్చుకున్నాడు. అయితే వీరు చాలా ప్రమాదంలో ఉన్నాడా? ఒక్క వీరు దాదా కాదు, మనం కూడా ప్రమాదంలోనే ఉన్నాం. అగ్ని ఒక ఇంటి కట్టుకుంటే అక్కడతో చల్లారదు, చుట్టుపక్కల ఇళ్ళకు కూడా అంటుకుంటుంది. అందుకే మనం ఈ అగ్ని అర్జెంట్ గా ఆర్పేయాలి. అయితే జయసింహ గారి సంగతి పక్కన పెట్టి దేవగాడి దేహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేయాలన్నమాట. జయసింహ అతనే వేగలేక వేడెక్కిపోతుంటే ఈ మాడికి తోడు దెయ్యంలో దాపించాడు ఈ దేవగాడు. అందుకే ఇద్దరిని ఒకేసారి మట్టు పెట్టే మార్గం ఏదైనా ఉంటే ఆలోచిద్దాం. ఆ మార్గం నేను చెబుతా. ఎవరు నాకే సలహాలు చెప్పినంతటి గొప్పవాడివా? నా పేరు అజయ్. నేను కూడా జయసింహను దేవను అంతం చేయాలనే ఆలోచనలో ఉన్నాను. వాళ్ళిద్దరు నీకేం ద్రోహం చేశారు? పగబట్టి ప్రాణం తీసేంత ద్రోహం నీకేం జరిగింది? నీకు జర్నలిస్ట్ తెలుసు కదా, సైన్సా తెలుసు కదా జర్నలిస్ట్? తెలియకపోవడం ఏంటి? నా కోసం పేపర్లో రాసి ప్రజలందరికీ తెలియజేసింది ఆవిడే కదా. అది అయస్కాంతం లాంటి ఆడది, మగవాళ్ళకు వెర్రెత్తించి కుక్కలా తన వెంట తిప్పుకుంటుంది. ఆ జయసింహ దేవ ఇద్దరు అదంటే పని చేస్తున్నారు కనుక దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరిని దెబ్బతీయచ్చు. దెబ్బతీయచ్చు కానీ ఎలా అనేదే సమస్య. దీనికంత ఆలోచన ఎందుకు? ఆ సైనికుని కిడ్నాప్ చేస్తే దేవా ఉండు కాపాడడానికి వస్తారు, వాళ్ళని అక్కడ అంతం చేయొచ్చు. ఆల్ రైట్, ఈ ప్లాన్ ఏదో చాలా బాగుంది. ఒకే దెబ్బకు మూడు పెట్టెలు రాలిపోతాయి. ఈ ఆనంద సమయంలో మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం. దొంగలు